నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేశారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆర్టీసీని సరిదిద్దే కార్యక్రమం చేపట్టారని, ప్రజలందరికీ నాణ్యమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే వారి లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి ఆర్టీసీ బస్టాండ్కి 2 సూపర్ లగ్జరీ బస్సులు నూతనంగా కేటాయించగా, గురువారం మంత్రి రవికుమార్ ఆర్టీసీ అధికారులు కలిసి ప్రారంభించి జెండా ఊపి బస్సులను తరలించారు. మంత్రి రవికుమార్ బస్సెక్కి మరీ పరిశీలించి నాణ్యత గురించి విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అద్దెంకి ఆర్టీసీ డిపోకు 2 సూపర్ లగ్జరీ బస్సులు రాగా ప్రారంభించారని, మరికొద్ది రోజుల్లో మరో 2 బస్సులు రానున్నాయని, అంతేకాకుండా మరో 12 బస్సులు ఇవ్వడానికి కూడా రవాణా శాఖ మంత్రి ముఖ్యమంత్రి అనుమతులు ఇచ్చారని, 13 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను తీసివేసి వాటి స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశమని, ఏసీ బస్సులు కూడా అద్దెంకి డిపోలో తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ఇవాళ మన అద్దెంకి బస్టాండ్కి 2 సూపర్ లగ్జరీ బస్సులు 2 ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా మరొక 2 కూడా తొందరలోనే వస్తాయి. మొత్తం 13 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులన్నిటిని కూడా ప్రభుత్వం రీప్లేస్ చేయాలి, కొత్త బస్సులు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ మన అద్దంకిలో 12 బస్సులు, ముఖ్యంగా లగ్జరీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ బస్సులు కానీ, ఎక్స్ప్రెస్ బస్సులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మరొక 12 బస్సులు ఈమని మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. మన ఈడీ గారు వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ వచ్చింది, తొందరలోనే చేస్తామని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా మళ్ళీ బస్సులు కావాలి. చాలా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది గడిచిన 5 సంవత్సరాల్లో. మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ఆర్టీసీని పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త బస్సులు తీసుకురావటం కానీ, కొత్త బస్ స్టాండ్స్ అన్నీ కూడా మళ్ళీ 5 సమస్యలు ఉండి వాటిని అన్నింటి కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో కంప్లీట్గా రెక్టిఫై చేసుకుంటా ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఏసీ బస్సు ఒకటి అడుగుతున్నాం, బెంగళూరు కోటి హైదరాబాద్ కోటి ఏసీ బస్సు ఒకటి అడుగుతున్నాము, తొందరలో వాటిని కూడా తీసుకుని వస్తాము. అది కాకుండా ప్రయాణికులు కనుక సహకరిస్తే కనుక ఆర్టీసీ ఇంకా అభివృద్ధి చెందింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం మనం, బస్సులు ఏమైనా అడుగుతూ ఉన్నారు, బస్సు వచ్చిందా కాకట్లా ఆటోల్లోనో దేంట్లోనో ఎక్కుతున్నారు. ఆటోలు అయితే 30-40 మంది ఎక్కుతున్నారు. ఆ విధంగా కాకుండా ఆర్టీసీని కూడా ప్రోత్సహించాలంటే కొద్దిగా వెయిట్ చేసి బస్సుల్లో కనుక ఎక్కితే కనుక ఇంకా ప్రయాణం సేఫ్టీగా ఉంటుంది. ఆర్టీసీ బాధ్యత తీసుకుని ఇంకా ఎక్కువ బస్సులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ పడుతుంది, ఫోన్ పడుతుంది సార్, వెనక్కి రావాలి. మట్టి
సైడ్ ఓవర్ సార్ సైడ్ యా మేనేజర్ గారు పలకండి మీరు అద్దంకి శాఖ సంబంధిత రాష్ట్ర రవాణా శాఖ కత్తిరి అయ్యా అందరూ క్లాప్స్ కొట్టండి ఇప్పుడు మనకి ఈ లగ్జరీ కింద సూపర్ లగ్జరీ సార్ నాలుగు వస్తుంది హైదరాబాద్ సార్ ఇప్పుడు రెండు ఉన్నాయి అతని నుంచి హైదరాబాద్ ఇప్పుడు రెండు ఉన్నాయి రెండు ఆల్రెడీ పాత పల్లెవెలుగులో మీరు ఆదివారం ఆపుతున్నారు బస్ సర్వీస్ అది ఆదివారం ఆపుతున్నారు పిల్లలు స్కూల్ తోటి ప్రాబ్లం అయిపోయింది స్కూల్ బస్సు అనేది ఖచ్చితం స్కూల్కి ఎక్కడైతే వెళ్తున్నారో సార్ అది మనం అన్ని లాభాలకి చూడలేం కదా కొద్దిగా ఒకటి రెండు చాట్లు ఇక్కడ ఉన్నాయి అనుకోండి ఓకే సార్ అది ఒకటి అనుకోండి టేక్ టేక్ కేర్ సార్ అంటే మీకు షార్ట్ బస్ లేదు రావట్లేదు పల్లెవెలు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ వరద బాధితుల కోసం అద్దంకి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు 20,116 రూపాయల చెక్కును గురువారం మంత్రి రవికుమార్ కు వద్ద చేశారు. అలాగే కోరిసపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు తరపున 86,000 రూపాయల చెక్కును సిడిపిఓ అంగన్వాడీ కార్యకర్తలు కలిసి అందజేశారు. అదేవిధంగా పంగులూరు మండలంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు విజయవాడ వరద బాధితులకు సహాయం చేశారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో విజయవాడ నగరం అంతా నీటి మునిగిందని వరద బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయారని వారిని ఆదుకునేందుకు అద్దంకి నియోజకవర్గం నుంచి దాతలు ముందుకు రావాలని మంత్రి రవికుమార్ అన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోబోతున్నారని వరద బాధితులకు సహాయం చేసిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని రవికుమార్ చెప్పారు. సందర్శించి కొత్తగా రెండు బస్సు సర్వీసులు ప్రారంభించారు. అలానే మంత్రివర్యులకి డిపోలో ఉన్న పరిస్థితులన్నీ వివరించారు. మేము అనగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అద్దంకి డిపోవారి తరఫున చంద్రుడికో నూలు పోగులాగా ఈరోజు అనేక కష్టాలు కొన్ని వేల కోట్లైనా కూడా తీరలేని కష్టాలు ఈ కృష్ణా జిల్లాకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ఈ తుఫాన్ మిగిలించింది. అలాంటి వాటిలో మాకు 1,000 కాడి నుంచి 2,000 లోపు పెన్షన్ వస్తున్నప్పటికీ కూడా అందరూ ఉదాహరణ అందరూ తలా 100, 200, 500 వెయ్యేసుకొని మా వంతు కర్తవ్యంగా మా వంతు బాధ్యతగా ఈ యొక్క కలామటీస్ని చెల్లించిపోయి 20,116 వసూలు చేసి గౌరవ మంత్రివర్య గారికి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పించడం జరిగింది. అలానే ఇంకా రాబోయే కాలంలో కూడా ఆ యొక్క ప్రజలు దాని నుంచి తేరుకునే ఉంటు వరకు మా ఉంటి సహాయం మేము చేస్తామని తెలియజేస్తున్నాం. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు విజయవాడ నగరం అతలాభుతమై ఎంతో భారీగా నష్టపోయింది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై జాగ్రత్తగా మేల్కొని అందరికీ ప్రాణ నష్టం లేకుండా చేసి ప్రజలందరికీ సౌకర్యాలు కలుగజేసింది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్పందించి విజయవాడ వరద బాధితులకి ఆపన్న హస్తం అందించేందుకు భారీ మొత్తంలో విరాళం అందజేయడం జరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. అందువలన మేము ఆర్టీసీ రిటైర్డ్ సంఘం అద్దెకి డిపోవడం తరఫున మా వంతు బాధ్యతగా మాకు వచ్చేటువంటి 1,000 రూపాయల నుండి 2,000 పెన్షన్లోనే ఎంతో కొంతగా 100, 200, 300, 500 రూపాయలుగా వేసుకొని 20,116 రూపాయలను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి ద్వారా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో మరి పూర్తిగా తీసుకొని మిగతా ఉద్యోగ వర్గాల కానీ అందరూ కూడా మరి మీ వంతు సహాయంగా విజయవాడ వరద బాధితులకు అందజేయాలని విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఏదైనా అవసరమైతే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అండకుండా మాకు తోచిన సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం.
మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు సతీమణి ఏలమ్మ అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందగా, గురువారం అద్దెంకి మండలం నాగులపాడు గ్రామంలో జరిగిన దిశదిన కర్మకు జడ్పీ చైర్మన్ పూచేపల్లి వెంకాయమ్మ, చీరాల మాజీ శాసనసభ్యులు కన్నం బలరామకృష్ణమూర్తి, పాడెం హనుమిరెడ్డి, బాచన చెంచుగరటయ్య, కృష్ణ చైతన్య తదితరులు హాజరై ఏలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా నాగులపాడు గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేయగా కరణం బలరామకృష్ణమూర్తి హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యం కారణంగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందగా అద్దెంకి సిపిఎం పార్టీ కార్యాలయంలో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అద్దెంకి మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వరులు మాట్లాడుతూ, సీతారాం ఏచూరి అకాల మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు అని, సీతారాం మొదటి నుంచి సిపిఎం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తూ ఎన్నో విజయాలు సాధించారని, సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నారని వెంకటేశ్వరులు చెప్పారు. అణచివేతలకు ముందుండి ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి సీతారాం అన్నారు. సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా సీతారాం లేని లోటు ఎవరు భర్తీ చేయలేరని, రైతాంగ సమస్యలపై ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ తరఫున ఏచూరి చేసిన పోరాటం ఎప్పుడూ మరచిపోలేదని వెంకటేశ్వరులు చెప్పారు. ఈరోజు సీతారాం ఏచూరి గారు సిపిఐఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేస్తూ గత 20 రోజుల నుండి అనారోగ్యానికి గురయ్యి ఈరోజు మృతి చెందడం జరిగింది. సీతారాం గారి మృతి సిపిఎం పార్టీకి భారతదేశంలో చాలా తీవ్రమైనటువంటి నష్టం. దాంతోపాటు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి అనేక ఇతర దేశాల్లో ప్రతినిధులుగా వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసేదానిలో ఆయన కృషి కూడా ఉంది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి లోటు. అందుకని నేను మృతి చెందటం చాలా బాధాకరంగా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ అద్దెంకి మండల కమిటీ తరఫున సంతాపం తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఏచూరి గారు చాలా విలువ కలిగినటువంటి వ్యక్తి. ఎంతోమంది ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏచూరి గారి ఉపన్యాసాలు కానీ ఏచూరి గారిని చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి వాళ్ళు ఆయన్ని చాలా మహా నేతగా కూడా ఈరోజు కీర్తించడం అనేది జరిగింది. విద్యార్థి ఉద్యమం నుంచి ఎస్ఎఫ్ఐ నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలై ఆ దశలోనే ఢిల్లీ జేఎన్యూలో గోల్డ్ మెడలిస్ట్ విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ముందుంటుందని క్లబ్ అధ్యక్షులు చప్పుడు వీరయ్య అన్నారు. రోటరీ ద్వారా విజయవాడ వరద బాధితులకు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను గురువారం రోటరీ సభ్యులు కలిసి పంపిణీ చేశారు. విజయవాడ వరద బాధితులకు రోటరీ క్లబ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పక్కన పెడతా
ఒక నిమిషం ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం.